టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొన్ని హాట్ కామెంట్ చేశారు. అలాగే విశాఖపట్నంలో భూదందాలు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూదందాలకు పాల్పడినటువంటి వ్యక్తులపై కాశ్మీర్ ఫైల్స్కు సంబంధించిన ఏ విధంగా విడుదల చేశారు, అలాగే విశాఖ ఫైల్స్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఆయన కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. గతంలో సీఎస్ అలాగే మాజీ సీఎస్ స్థాయిలో భూదందాలకు పాల్పడ్డారు, అలాగే వైసీపీ రాజకీయ నాయకులు కూడా ఈ భూదందాల్లో కీలక పాత్ర వహించారు. వాళ్ళకు ఒత్తాసుగా సీఎస్ స్థాయిలోనేటువంటి వ్యక్తులు, మాజీ సీఎస్ స్థాయిలోని వ్యక్తులు ఈ భూదందాలకి పాల్పడ్డారు. ముఖ్యంగా భీములి, పెందుర్తి ఏరియాల్లో ఈ భూ ఆక్రమణలకి పాల్పడ్డారని చెప్పేసి మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఋషికొండ ఆ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైనా ఉన్నాయో మీడియాను తీసుకెళ్లి ఆయన బహిర్గతం చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ కూడా కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అంటే ఎవరి ప్రమేయం లేకుండా అంటే టీడీపీ అనే ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతి లేకుండా ఎందుకు మీడియాను తీసుకువెళ్లాల్సిన వచ్చిందని చెప్పేసి గంటా శ్రీనివాసరావుపై అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలు గతంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే విశాఖ ఫైల్స్ను విడుదల చేస్తాము, దానికి కసరత్తు కూడా జరుగుతుంది. మాజీ సీఎస్ అలాగే సీఎస్ స్థాయిలో భూదందాలకు పాటుపడ్డారు, అలాగే కడపకు సంబంధించి పెందుర్తి అలాగే మరికొన్ని ఏరియాల్లో అయితే మాత్రం ఈ యొక్క భూదందాలకు పాటుపడ్డారు. కడప సంబంధించినటువంటి ఆ దౌర్జన్య కాండ ఏదైతే ఉందో అది ఇక్కడ పెందుర్తి ఏరియాల్లో అయితే మాత్రం భూదందాలకి పాల్పడ్డదని చెప్పేసి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే విశాఖ ఫైల్స్ని మేము విడుదల చేస్తామని చెప్పేసి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మరోపక్క పంచగ్రామాలకు సంబంధించినటువంటి భూ సమస్యను అయితే త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గత వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి అక్రమాలు, ముఖ్యంగా విశాఖ పరిపాలనా రాజధాని విశాఖ నుంచే మేము కొనసాగిస్తామని చెప్పేసి గతంలో వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం ఏదో తీసుకుందో, ఈ నేపథ్యంలో అక్కడ విశాఖలో భారీగా భూములు కొనుగోలు చేయడం అలాగే భూ ఆక్రమణలు జరగడం గతంలో ప్రభుత్వంపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కోవలోనే ఈ యొక్క భూదందాలు ఎంతవరకు జరిగాయి, పెందుర్తి అలాగే మిగిలినటువంటి ఏరియాల్లో ఏ మేరకు జరిగాయి అనే విధంగా, భీమిలి ఏరియాల్లో ఏ విధంగా జరిగాయి అనేది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు హాట్ కామెంట్ చేస్తున్నట్లు, విశాఖ ఫైల్స్లో అయితే మాత్రం ఇవన్నీ కూడా త్వరలో అన్ని విషయాలతోటి విడుదల చేస్తామని చెప్పి చెప్పారు. కాశ్మీర్ ఫైల్స్ ఏ తరహాలో విడుదల చేశారు, అలాగే విశాఖలో ఏ భూ ఆక్రమణలకు పాల్పడినటువంటి గత ప్రభుత్వంలో క్రియాశీలక ఉన్నటువంటి నేతలు అవ్వచ్చు, అలాగే సీఎస్ మాజీ సీఎస్ స్థాయి అయినటువంటి వ్యక్తులు కూడా భూదందాలకు పాల్పడ్డారు, వాళ్ళ వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.